పేదల జీవితాలు సంజీవనిగా పనిచేసిన పథకం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యశ్రీ. తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ. ఆ మహనీయుడు మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద ప్రజలకు ప్రభుత్వం వైద్యం కానీ ప్రైవేటు వైద్యం కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. పేద ప్రజలు ఒక పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందేటట్లు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పవర్లోకి వచ్చిన టీడీపీ ఈ పథకాన్ని భ్రష్టు పట్టించింది, పేదల ఆరోగ్యంతో చెరగాటపడింది. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2020 జనవరిలో ఈ పథకాన్ని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా పునరుద్ధరించారు. తండ్రి కంటే ఎంతో మెరుగ్గా మరిన్ని రోగాలను చేర్చి ఆరోగ్యశ్రీని ప్రాణాలు నిలిపే ఒక సంజీవనిగా నడుపుతున్నారు జగనన్న. అర్హత ప్రమాణాలను సడలించి కొత్త చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చారు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ పథకం ద్వారా చికిత్స చేయించుకున్నారు. వేలాది కోట్లను ప్రభుత్వం దీనికోసం ఖర్చు పెట్టింది. అందుకే ఆరోగ్యశ్రీ పథకాన్ని తన నవరత్నాల పథకాల్లో ఒక అగ్రమైన పథకంగా తీర్చిదిద్దారు జగనన్న. చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలోనూ ఆ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఆసర ద్వారా ఆర్థిక సహాయం కూడా అందజేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వంటి అన్ని వర్గాల వారికి పార్టీలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అందరికీ మంచి వైద్యం అందేటట్లు చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరించే పథకంగా తీర్చిదిద్ది దేశానికే గర్వకారణమయ్యారు జగనన్న.